సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని చండి గ్రామంలో దాత ముత్యం రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డిలు, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, సర్పంచ్ ఉమా, ఎంపీటీసీ లక్ష్మి, సంఘ సేవకులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శివకుమార్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబీబ్ ఖాన్, కోఆప్షన్ సభ్యులు లాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రాధాకృష్ణ పరమహంస అంటే ఆదికాదేవితో కూర్చుండి మాట్లాడే శక్తున్న ఒక మహా భక్తుడు. మరి వారి శిష్యుడే మన వివేకానంద. మరి వివేకానందని అడుగుజాడల్లో మనమందరం, మన యువత గాని మనమందరం కూడా ధర్మాన్ని పాటించి నడిస్తే బాగుంటుందనేది కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇవాళ చంద్రీ గ్రామంలో మంచి చౌరస్తాలో మరి బాగా పరిపూర్ణ మానవత్వంతోనే మంచిగా మారుతాడు. మనిషికి పరిపూర్ణ మానవత్వం కలవాలంటే సనాతన ధర్మం సరైన మార్గం అని స్వామి వివేకానంద మనకు సూచించారు. ప్రపంచంలో సనాతన ధర్మం వసైక కుటుంబం అని చెప్పింది. సనాతన ధర్మమే మాతృదేవుగా, పితృదేవుగా, అత్తదేవుగా, ఆచార్యదేవుగా అని సూచించింది.